ఇంటికి రావడం మానేశావు? అసలు బొత్తిగా ఖాళీ ఉండలేదు. అది సరే కానీ మీ అబ్బాయిని కోడల పిల్లని ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించకపోయావా? ఎందుకు చూపించలేదు బాబు, బోల్ హాస్పిటల్ తిప్పాను. తిరగని హాస్పిటల్ లేదు, దాని గడుపులోనే ఏదో తేడా అంట. అవునా? నా కొడుకు పళ్ళు అనగా టాబ్లెట్లు అనగా ఎన్ని తెచ్చి పడేస్తాడు. ఎన్ని మింగితే మటుకు ఏం ఉపయోగం? దాని కడుపున కాయా పండ మా కర్మకాలి దాపరించింది మాకు. నా బాధ ఎవరితో చెప్పుకున్నామా పార్వతి? అత్తయ్య గారు టాబ్లెట్ వేసుకోలేదండి ఇంకని. ఆంటీ గారు బాగున్నారండి? బాగున్నానమ్మా. వేసుకోండి అత్తయ్య గారు, ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి టాబ్లెట్, చాలా లేట్ అయిపోయింది కదండి. షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి అత్తయ్య గారు. సరే అయితే వేసుకోండి టాబ్లెట్, నేను టిఫిన్ తీసుకొస్తాను. ఇదిగో వదినా. అత్తయ్య గారు వచ్చేసాం. వేడివేడిగా ఉన్నాయి, త్వరగా తినేయండి. ఆంటీ మీరు కూడా తీసుకోండి. చూడజావు. అయ్యో పర్వాలేదండి, చూడజావు ఎంతసేపు ఉంటదండి. అయ్యో పర్వాలేదు, తీసుకోండి ఆంటీ. తింటా ఉండండి అత్తయ్య గారు, కాఫీ కలుపుకొస్తాను. అలాగేనమ్మా. అన్నట్టు మర్చిపోయాను అత్తయ్య గారు, మీరు షుగర్ టెస్ట్ చేయించుకుని 3 నెలల పైన అయిపోతుంది, టాబ్లెట్స్ కూడా అయిపోయినాయి. త్వరగా తినండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ అబ్బాయి గారు ఖాళీ ఉండట్లేదు కదండి, మనిద్దరం వెళ్దాం హాస్పిటల్కి. షుగర్ టెస్ట్ చేయించుకుని తిరగండి మీరు ఈరోజు. త్వరగా టిఫిన్ చేసండి, బయలుదేరుదాం మనం. వేడిగా ఉన్నాయి కదండి. ఏంటి ఇంత మార్పు? నేను ఏమన్నా తిరిగి ఏమనట్లేదు. పైగా ఈ మధ్య నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. ఏంటో ఇంత మార్పు? లంచ్ బాక్స్ ఎక్కడ పెట్టో? అక్కడే పెట్టానండి. పొద్దున్నే మొదలు పెట్టేసావా? ఏదో నీ కష్టంతో ఫ్యామిలీ అంతా గడుస్తున్నట్టు. ఆఫీస్కి వెళ్ళే వరకు నాకేం కావాలో చూసుకోవాలి కదా. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? జాగ్రత్తగా వెళ్ళరండి. ఏంటమ్మా? ఇంతకు ముందు అన్నీ తిడితే నువ్వు తిరిగి తిట్టేదానివి, ఇప్పుడేంటో వదనా కనీసం మాట్లాడడం లేదు. మీ అన్నయ్య గారికి నేనంటే చాలా ఇష్టమమ్మా. ఈ మధ్య ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయి ఆ టెన్షన్లో తిడుతున్నారు అంతే. నేను ఆయన మనిషినని అనుకున్నారు గనుకే ఆ బాధ నా దగ్గర వ్యక్తపరుస్తున్నారు. నిన్న ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను వదనా. నేను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను నువ్వు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు, నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈ మార్పుకు కారణమేంటోదనా? మీ అన్నయ్య తరచుగా పెడుతున్న గొడవలకి తట్టుకోలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా అమ్మ నాన్న వాళ్ళు మీ ఆయన ఇన్ని బాధలు పెట్టినా కొట్టినా అక్కడే ఉండాలి కానీ అస్తమానం మా ఇంటికి రావద్దన్నారు. ఆఖరికి అన్నయ్య కూడా అస్తమానం ఇలా ఇంటికి వస్తుంటే ఇరుగు పరుగు వారికి మేమేం సమాధానం చెప్పుకోవాలని మీ ఆయన తిట్టినా కొట్టినా అక్కడే పడిచావు అని అనేశారమ్మా. ప్రతిరోజు మీ అన్నయ్య పెడుతున్న బాధలు తట్టుకోలేక ఒకరోజు చచ్చిపోదామనుకున్నాను. అయ్యో వదనా. ఎలకల మందు కోసమని స్టోర్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు నా స్నేహితురాలు నా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చిన పుస్తకం కనిపించింది. నిస్సి ఇచ్చిన పుస్తకం ఇలా పక్కన పాడేసానేంటి? ఈ పుస్తకం అసలు నాకు ఎందుకు ఇచ్చింది నిస్సి అని ఓపెన్ చేసి చూశాను. దానిలో కొన్ని మాటలు నాకు ఆదరణగా అనిపించాయి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇదేంటి అర్థం కావట్లేదు. ఒకసారి నిస్సికి ఫోన్ చేస్తాను. నిస్సికి ఫోన్ చేసి ఒకసారి రమ్మంటే తన వెంటనే వచ్చింది. జరిగిందంతా తనకు వివరించి చెప్తే
తన్నకు అర్థమయ్యేలా చెప్పింది. ఆ మాటలను చాలా ఆదరించాయి. చనిపోవాలనుకున్న నాకు ఆ మాటలు తిరిగి మళ్ళీ బ్రతకాలని ఆశ కలిగించాయి. నీకులానే బైబిల్లో హన్నా అనే ఒక ఆమె ఉన్నది. ఆమెకు పిల్లలు లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టింది. అప్పుడు ఆమెకి దేవుడు 12 మగబిడ్డనిచ్చాడు తెలుసా. నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు సంతానమిస్తాడు. నా స్నేహితురాలు చెప్పిన మాటలు బట్టి నేను కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు సంతానమిస్తాడని ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ప్రారంభించానమ్మా. అంతే, ఆ వాక్యాన్ని చదువుతుండగా ఆ వాక్యాలు నా ప్రవర్తన మార్చాయమ్మా. నిస్సే నా పెళ్ళికి బైబిల్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ నల్లట్ట పుస్తకం నాకెందుకులే అనుకున్నాను. ఆ నల్లట్ట పుస్తకమే ప్రతి ఒక్కరి జీవితం తెల్లగా మారుస్తుందని దాన్ని చదివిన తర్వాతే నాకు అర్థమయ్యింది. బైబిల్లో చదివిన వాక్యాలు బట్టే ఎంత బాధలో అయినా సరే ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఎటువంటి పరిస్థితినైనా సహించగలుగుతున్నాను. అందుకే ఇంత సంతోషంగా ఉంటున్నాను. మా ఉదయంలో వచ్చిన మార్పును చూసి నేను కూడా బైబిల్ చదవడం ప్రారంభించాను. ఆ వాక్యం నన్ను కూడా మార్చేసింది. పవిత్రంగా ఎలా బ్రతకాలో నేర్పించింది. నేనే కాదు, మా అన్నయ్య అమ్మ కూడా మార్పు చెందారు. మేమందరం దేవుని మందిరానికి వెళుతూ ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించామో మా కుటుంబంలో అసమాధానం పోయి ఆనందం వచ్చేసిందిరా. అంతేకాదు, దేవుడు మా అన్నయ్య వదిలిని ప్రేమించి గర్భఫలమిచ్చాడు. సహజంగా ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారు, కానీ మా స్మైలీ అయితే నవ్వడం ప్రారంభించింది. అందుకనేరే మా వదిన స్మైలీ అని పేరు పెట్టింది. చిన్నప్పటి నుంచి స్మైలీకి దేవుని వాక్యం నేర్పిస్తూ దేవుని యందు భయభక్తుల్లో పెంచిందిరా మా వదిన. స్మైలీ చక్కగా అందరిదిలో ఎదిగి పెద్దదయ్యిందిరా. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఏమైందిరా? ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాడీ స్కాన్ చేసి హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయన్నారు. ఆపరేషన్ చేయడానికి వీలు కాదు, అమ్మాయి ఎంతో కాలం బ్రతుకుదని చెప్పారు. ఏంటి ఇలా దిగాలుగా కూర్చున్నారు? ఓహో, డాక్టర్ గారు చెప్పిన దానికి బాధపడుతున్నారా? దేవుడు 12 బిడ్డనిచ్చినట్టు ఇచ్చి ఏంటో భయంకరమైన రోగం పెట్టేశాడు. ఇప్పుడు మనకు జరిగింది కీడులా అనిపించినా మనం నమ్మిన దేవుడు మేలే చేస్తాడని మనం నమ్మలేకపోతే దేవునికి ఇష్టలుగా ఎలా జీవించగలం అత్తయ్య గారు? యోబు సమస్తం కోల్పోయినా దేవుణ్ణి బట్టి మాత్రమే ఆనందించగలిగాడు. కాబట్టి కోల్పోయిన దానికంటే రెట్టింపు మేలులు పొందుకునగలిగాడు. షట్రక్ మేషిక్ అబెద్నగో అగ్నిగుండంలో పడద్రోయపడుతున్నప్పుడు చూసిన జనులందరికీ అది కీడులా అనిపించినా విశ్వసించిన వారు మాత్రం అగ్నిగుండంలోనికి ప్రవేశించి అద్భుతాన్ని చూడగలిగారు, దేవుణ్ణి మహిమపరచగలిగారు. ఎందుకంటే ఆయన ప్రేమించే వారందరికీ సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయని విశ్వసించారు గనుకే అద్భుతాన్ని చూడగలిగారు. ఏమండి అత్తయ్య గారు, స్మైలీ విషయంలో జరిగింది మనం కీడులా భావించి దుఃఖపడొద్దండి. దేవుడు ఏదో గొప్ప మేలు దాచి ఉంచాడని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూద్దామండి.
వదిని జ్ఞాపకం చేసిన దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని మేము విశ్వసించము. ఆ నమ్మకాన్ని బట్టి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇలా ఆనందంగా ఉండగలుగుతున్నాం. మేము ఆనందించే ఈ ఆనందం నేడుండి రేపు మాయమైపోయే ఈ జీవితాన్ని బట్టి కాదురా. మరింక దేని బట్టి? అందరూ ఉన్న ఈ జీవితంలోనే సుఖించాలి, సంతోషించాలని ఎవరిష్టానుసారం వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి ఈ జీవితం బట్టి కాదంటావు? అన్నీ ఉన్నప్పుడు కలిగేది శారీరక ఆనందం. ఇది శరీరం ఉన్నంతకాలమే ఉంటుంది. కానీ ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఈ జీవితంలో దేవుడు మనకిచ్చే నిత్యజీవ సంబంధమైన ఆత్మలో ఆనందించగలగడమే నిజమైన ఆనందం. ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందా? అదెలా సాధ్యం? మనం విత్తన విత్తనం చచ్చి బ్రతకడం ఎలా సాధ్యమో మనం కూడా ఈ జీవితం తర్వాత నిత్య జీవితం పొందడం అంతే సాధ్యం. రే శేఖర్, ఈ లోకంలో మనం సంపాదించుకున్న ఆనందం కొంత సమయం ఉంటుంది, కానీ దేవుడిచ్చే ఆనందం నిరంతరం నిలుస్తుంది. ఈరోజు ప్రపంచమంతా ఆనందం కోసం వినోదాల వెంట పరిగెడుతుందిరా. మనుషుల్లో పరిపూర్ణమైన ఆనందం లేకరా ఆర్టిఫిషియల్ ఆనందాన్ని డబ్బులిచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారు. అందుకే కదరా కామెడీ షోలు, రకరకాల వీడియోలు చూస్తున్నారు. మనలో పాపం, ద్వేషం, అసూయ ఉన్నంతకాలం మన హృదయంలో ఆనందం కలగదురా. పరిపూర్ణమైన ఆనందం కలగాలంటే మన హృదయంలో పాపం తీసేయాలరా. మనలో చెడును తొలగించగలిగిన వాడు ఆ యేసుక్రీస్తు ఒక్కడేరా. ఎందుకంటే ఈత వచ్చినవాడే నీటిలో పడిన వాడిని కాపాడగలడు, పాపాన్ని జయించిన వాడే పాపిని రక్షించగలడు, మరణాన్ని గెలిచిన వాడే నిత్య జీవాన్ని ప్రసాదించగలడు. ఒరే శేఖర్, మాకు కలిగిన ఈ దేవుని ఎందైన నిరీక్షణ మాకు పరిపూర్ణమైన ఆనందాన్నిస్తుందిరా. శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, చివరికి మరణమే అయినా ఆ ప్రభునందు మేము నిత్యము ఆనందించగలుగుతున్నాంరా. రే, మీరు కలిగి ఉన్న ఆనందం నాకు కావాలరా. ఒకసారి ఆ బైబిల్ నాకు ఇవ్వరా, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. బాబాయ్, ఇంకా ఇక్కడ ఉన్నారా బాబాయ్? మీకోసం కిందంతా రెడీ చేసాం. ఏంటి బాబాయ్ ఇంత లేటు? అన్ని చల్లారిపోతున్నాయి కదా, టైం చాలా అవుతుంది. బాబాయ్ రండి, బాబాయ్ అంకుల్ రండి, అంకుల్ బాబాయ్ రండి, బాబాయ్ కింద అమ్మా నాన్నలు వెయిట్ చేస్తున్నారు. అంకుల్ రండి, అంకుల్ వెళ్దాం. ఆనందం ఇది పెదాలపై చిరునవ్వులా అనిపించిన, కళ్ళలో కృతజ్ఞతగా సాక్షాత్కరించిన, ఇది శరీర సంబంధమైనది కాదు. ఆనందం అంతరంగానికి సంబంధించింది. అందుకే అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు గారు ఫిలిప్పి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని అంతా సౌఖ్యంగా ఉన్నప్పుడు చెప్పింది కాదు. చెరసాలలో బంధించినను తన హృదయంలో ఉన్న ఆనందాన్ని బంధించలేకపోయారు. తన శరీరాన్ని బంధించగలిగారు, కానీ తన హృదయంలో ఉన్న ఆనందాన్ని బంధించలేకపోయారు. తను పొందబోయే ఘనత ముందు, పరలోక శాశ్వతమైన ఆనందం ముందు ఈ లోకంలో శరీరపు శ్రమలు ఎన్నతగినవి కావని, తృణప్రాయమైన ఈ జీవితంలో ఎదురయ్యే కలతలు, కన్నీటి కథలు తన శాశ్వతమైన ఆనందాన్ని చెరపలేవని చెక్కు చెదరని విశ్వాసంతో, మొక్కవని ధైర్యంతో సంఘాన్ని బలపరిచాడు. మిత్రమా, నీ కష్టం, నీ కన్నీళ్ళు నీ జీవితంలో చిరునవ్వు లేకుండా చేస్తుంటే, కలువరి కొండ మీద మండుటెండలో శరీరమంతా గాయాలే, సుకుమారమైన దేహం దున్నబడిన భూమిలా, నిందలతో హృదయమంతా గాయపడిన ఆ యేసుక్రీస్తు వైపు చూడు. నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు. నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. నీ వేదన ఆనంద గీతంగా, నీ స్వరమే సంతోష సాగరంగా